NGO are partnering to build an Android-based smartphone operating system. Through this partnership, we are confident that we can accelerate the national mission of putting a smart device in the hands of every Indian. We should accelerate the migration of 350 million Indians who currently use a 2G feature phone to an affordable smartphone. They should not be deprived of the benefits the digital and the data revolutions offer. Chip is determined to make India 2G mukt. World-class partners like Facebook, Google, and Microsoft. In their company, we are even more confident of reaching the ambitious goals that we have currently identified. Good morning, Hizen BSL 4 Samarpistana Business Breakfast Show. Swagatam. So that was the rebirth of a tech giant. So Reliance Industries, ipudu world lo 5G technologies develop chesina ati koddi samsthallo okatiga aavirbhavinchindi. So China ki Huawei unte manaku Reliance Jio undi. So anta garvanga manam cheppukodagina oka company ga ee Reliance Industries ane oka giant aavirbhavistundi. So ninna of course స్టాక్ ప్రైస్ అయితే మనకు ఆల్ టైమ్ హై మరొక న్యూ హైని టచ్ చేసిన తర్వాత 3.8% క్షీణించింది. ఆల్మోస్ట్ 100 రూపాయలు హై నుంచి రిలయన్స్ కరెక్ట్ కావడం మనం గమనించాం. ఒక షార్ప్ రివర్సల్ అనేది మనం చూసాం. 1870 ఆ రేట్ నుంచి 1844కి వెళ్ళింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ పోస్ట్ ఏజిఎం, నాట్ ఈవెన్ పోస్ట్ ఏజిఎం, ఏజిఎం జరుగుతుండగానే ఈ కరెక్షన్ అంతా కూడా మనం చూసాం. సో ఒక డీసెంట్ రన్అప్ వచ్చిన తర్వాత సెలాన్ ర్యాలీస్, ఒక ప్రోగ్రామ్డ్ ట్రేడ్ అనేది రిలయన్స్లో చూసాం. అంటే ఎప్పుడైతే గూగుల్ అనౌన్స్మెంట్ అయిపోయిందో ఇక మమ అయిపోయింది కదా, ఇంకా సెలాన్ న్యూస్ నార్మల్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చెప్తూ ఉంటారు. రూమర్ పే లేనే కహాయ్, న్యూస్ మే బేచనే కహాయ్. నాకు హిందీ సరిగా అంత గొప్పగా రాదు. సో మొత్తం మీద నాకు గుర్తున్న సామెత అది. సో సెలాన్ న్యూస్ అనేది మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. సో మార్కెట్ బై అండ్ డిప్స్ టు సెలాన్ ర్యాలీస్ అనే ఒక ఫేజ్కి వచ్చింది. సో నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం షార్ట్ స్క్వీజ్ ఉంటుందా లేకపోతే సెల్ ఆన్ ర్యాలీ ఉంటుందా అని. సెల్ ఆన్ ర్యాలీకే మార్కెట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చాయి నిన్న. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో మోడర్నా ఏదైతే ఒక వ్యాక్సిన్ న్యూస్ను మనకు ఇస్తోందో ఆ వ్యాక్సిన్ న్యూస్కి పాజిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. దీని తోడు ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్డ్ హై లెవెల్స్ ఆఫ్ వైరస్ కీలింగ్ యాంటీబాడీస్ అంటూ మోడర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేను స్టేట్మెంట్ ఇవ్వడం చూసాను. సో దాంతో మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రస్తుతానికి. దీంతోపాటు గోల్డ్మెన్ సాక్స్ అక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందని మన ప్రతిరోజు మార్నింగ్ యుఎస్ నుంచి మార్కెట్స్ అప్డేట్ పంపిస్తున్నారు. సో థ్యాంక్ యూ భానుగారు. సో ట్రావెల్ అండ్ రిటైల్ స్టాక్స్ ఇవి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాయి నిన్న. బ్యాంకింగ్ స్టాక్స్ గోల్డ్మెన్ సాక్స్తో పాటు మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఫైనాన్షియల్స్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది నేను చూసాం. ఇవాళ ఇవి రిజల్ట్స్ కూడా ఇవ్వబోతున్నాయి. సో ఈ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మరోవైపు అమెరికన్ ఎయిర్లైన్స్ లాంటి ట్రావెల్ రిలేటెడ్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చైనీస్ జీడిపి ఇన్ Q2 అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చింది. ఇది కూడా కొంత గ్లోబల్ మార్కెట్స్లో, ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్. బట్ హ్యాంగ్సింగ్ లాంటి ఇండిసెస్ మనకు 255 పాయింట్స్ డౌన్, అలాగే ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 22 పాయింట్స్ డౌన్. సో కొంత వీక్నెస్ మనకు ఏషియాలో కనిపిస్తుంది. అండ్ ది అదర్ హ్యాండ్ మనకు నిన్న రిలయన్స్ ఏజిఎంతో సమానంగా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా మార్కెట్లో ఒక ఎక్సైట్మెంట్ను, ఇన్ఫ్యాక్ట్ నిన్న ఐటీ స్టాక్స్ కనుక ఆ మాత్రం అలా పెర్ఫామ్ చేయకపోయి ఉంటే మార్కెట్స్ చాలా నష్టాలతో ముగిసి ఉండేవి. సో ఐటీలో స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం గమనించాం. ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్ వర్ ఎక్సలెంట్. సో ఇన్ ఆల్ ఫ్రంట్స్ దే హ్యావ్ బీటెన్ ఎస్టిమేట్స్ ఫస్ట్ క్వార్టర్లో, బోత్ సేల్స్ రెవెన్యూ కావచ్చు, అలాగే ఎబిట్ మార్జిన్స్ కావచ్చు, టీసీఎస్ కంటే చాలా బెటర్గా వచ్చాయి. అండ్ కామెంటరీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ఫోసిస్ సంబంధించి. సో స్ట్రాంగ్ FY21 గైడెన్స్ చూసాం. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూస్ మార్కెట్ అంచనా వేసిన దానికంటే తక్కువగా, ఓన్లీ జస్ట్ ది డిక్లైన్ బై 2%. టీసీఎస్కి కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూస్తే 6.9% తగ్గాయి. అలాగే ఎబిట్ మార్జిన్స్ టీసీఎస్కి 150 బేసిస్ పాయింట్స్ తగ్గితే ఇన్ఫోసిస్కి 150 బేసిస్ పాయింట్స్ పెరిగాయి. అండ్ డీల్ విన్స్ చూస్తే మనకు టీసీఎస్ అఫ్ కోర్స్ ఈజ్ అహెడ్ ఓన్లీ ఇన్ దిస్ పారామీటర్,
డీల్ విన్స్ 6.9 బిలియన్ డాలర్స్ అనౌన్స్ చేసింది టీసీఎస్. ఇన్ఫోసిస్ 1.74 బిలియన్ డాలర్స్. బట్ ఆల్ సడన్ డన్ ఇన్ఫోసిస్కి టీసీఎస్కి ఇప్పుడు ఏదైతే ఒక వాల్యుయేషన్ ప్రీమియం ఏదైతే నడుస్తుందో టీసీఎస్ సంబంధించి, అది ఇన్ఫోసిస్ ఇప్పుడు క్యాచప్ యాక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇండియన్ ఐటీ, నేను ఒక 15-20 డేస్ బ్యాక్ మిత్రులు సుబ్బారావుతో మాట్లాడుతూ అన్నాను, సో ఐటీ ఈజ్ న్యూ ఎఫ్ఎంసీజీ నౌ అని. సో ఐటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ అన్ ఎఫ్ఎంసీజీ లాంటి ఒక, మనకి ఇప్పుడు ఎనీ ఇండస్ట్రీలో డిమాండ్ సప్లై అనేది ఉంటుంది. సో ఇక్కడ సప్లై ఏంటి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి? మ్యాన్ పవర్. సో ఆ మ్యాన్ పవర్ ఇన్ఫోసిస్ నిన్న మనం వాళ్ళ హెచ్ఆర్ హెడ్ చెప్పడం విన్నాం, 1% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ మాత్రమే కంపెనీకి వస్తున్నారు, 99% ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దైర్ హోమ్స్. సో వీ షుడ్ ఇన్ఫ్యాక్ట్ కంగ్రాచులేట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ బికాస్ ఆఫ్ దిస్ న్యూ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ దేర్ ఫంక్షనింగ్. సో వర్క్ ఎట్ హోమ్ అనేది ఎంత వాళ్ళు దే హ్యావ్ ఎనేబుల్డ్ దెమ్ సో సక్సెస్ఫుల్లీ ది ఆల్ ది ఎంప్లాయీస్ దట్ దే ఆర్ సీమ్లెస్లీ వర్కింగ్ ఫ్రమ్ దేర్ హోమ్స్ నౌ. సో ఇది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ సాధించిన ఒక ఘనతగా చెప్పుకోవచ్చు మనం. అండ్ చాలా దేర్ ఇస్ కంటిన్యూటీ, నో డిస్రప్షన్. ఇది మనం కోవిడ్ తర్వాత ఐటీ కంపెనీస్ మనకు ప్రూవ్ చేసిన అంశం. సో డెఫినెట్లీ నేను కోవిడ్ ప్రూఫ్ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, హ్యావ్ కంపల్సరీలీ ఐటీ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో అని ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటున్నాను చెప్పడం జరిగింది. మీకు టీసీఎస్ నచ్చకపోతే ఇన్ఫోసిస్ నచ్చకపోతే విప్రో, లేకపోతే హెచ్సిఎల్ టెక్, లేకపోతే టెక్ మహీంద్రా, ఇలాంటి స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా ఉండాలి. లైక్ హౌ వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఆఫ్ కోర్స్ నౌ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యాంగ్ స్టాక్. ఈ రిజల్ట్స్ రియాక్షన్లో వచ్చిన ఈ రివర్సల్ని మేబీ మనం బయింగ్కి వాడుకోవచ్చు. ప్రతి డిప్లోనూ బై చేయమని చెప్తున్నాం రిలయన్స్ని. సో హ్యావ్ ఎన్ ఎస్ఐపి ప్లాన్ ఫర్ రిలయన్స్, హ్యావ్ ఎన్ ఎస్ఐపి ప్లాన్ ఫర్ ఐటీ కంపెనీస్, ఐటీ స్టాక్స్. అలాగే ప్రస్తుతానికి మనకు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ బాగా డౌన్వర్డ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఇది కొంత మనకు మార్కెట్స్ని వెనక్కి లాగుతున్న అంశం. ఈ అండర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ కనుక ఇంకా కంటిన్యూ అయితే మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉంటాయి. బట్ ఈలోగా ఐటీ, అలాగే మెటల్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ సమ్ అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, సెలెక్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఇవి మార్కెట్స్ను ముందుకు నడిపింది. అండ్ ఫార్మా ఆఫ్ కోర్స్, కోవిడ్ ప్రూఫ్ పోర్ట్ఫోలియోలో మస్ట్గా ఉండదగిన సెక్టర్ మనకు ఫార్మా. సో అట్లీస్ట్ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఫ్రమ్ ది ఫార్మా ఇండస్ట్రీ. సో ఆఫ్ కోర్స్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ లాంటి బాలాగారు ఇప్పుడు మనకు రిపీటెడ్గా రికమెండ్ చేసే స్టాక్స్ ఇవి. ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ మనం లాస్ట్ 1-1.5 మంత్లో పీవైటీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన లిస్ట్ అన్నింటిలోనూ ఇవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ స్టాక్స్ ఉన్నాయి, ఫార్మా స్టాక్స్ ఉన్నాయి, అలాగే 1-2 ఫైనాన్షియల్స్ స్టాక్స్ ఉన్నాయి, అలాగే ఐటీ స్టాక్స్ డెఫినెట్లీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ఐడియల్ పోర్ట్ఫోలియోకి సుమారుగా 40 పైగా స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొన్ని స్టాక్స్, మేబీ ఇట్ విల్ బి ఏ 50-stock universe అవుట్ ఆఫ్ విచ్ యూ కెన్ చూజ్ యువర్ ఓన్ డజన్ స్టాక్స్ ఆర్ యువర్ ఓన్ 15 stocks. సో ఇది మనం మన పోర్ట్ఫోలియోస్ని రూపొందించుకోవాల్సిన విధానం. డెఫినెట్లీ నిన్న మా న్యూస్ రీడర్ ఉదయశ్రీ వచ్చి గోల్డ్ 50,000 అయిపోయింది కాబట్టి నాకు గోల్డ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, సో వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్ మై మనీ అంటే నేను చెప్పాను, బై రిలయన్స్. ప్రతి నెల ఒక 4-5 నీకు ఎఫోర్డబుల్ అనుకున్న నెంబర్ ఆఫ్ షేర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళు. ఇన్ ది నెక్స్ట్ 10 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి యువర్ ఓన్ గోల్డ్ మైన్, యువర్ ఓన్ రిటైర్మెంట్ సేవింగ్స్ అని చెప్పడం జరిగింది. అది మనందరికీ వర్తిస్తుంది. సో ఏమి, వీ డోంట్ హ్యావ్ టు గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ బేస్డ్ స్టాక్స్. మనం ఇప్పుడు ఫేస్బుక్లోనో లేకపోతే అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఓన్ ఫ్యాంగ్ స్టాక్స్ మనకి ఎమర్జ్ అవుతున్నాయి, అవర్ ఓన్ టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవి మనకు చక్కటి రిటర్న్స్ని రాబోయే 10-15 సంవత్సరాల్లో ఇవ్వబోతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇండియన్ స్టాక్స్ విల్ బి ఆన్ పార్ విత్ ఎనీ అదర్ గ్లోబల్ స్టాక్స్ అని వీ కెన్ ప్రౌడ్లీ క్లైమ్. ఆ రోజు వచ్చేసింది మనకు. ఎన్ఎస్ అన్నారెడ్డి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో రిలయన్స్ ఏజీఎం మనం నిన్న గమనించాం, చాలా మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. గూగుల్ అనౌన్స్మెంట్ ఎప్పటి నుంచో మార్కెట్ డిస్కౌంట్ చేసింది ఇది, అలాగే 5G సొల్యూషన్స్ ఫ్రమ్ రిలయన్స్, ఇవన్నీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. అందుకనే నిన్న మనం స్టాక్ సెలాన్ న్యూస్ పద్ధతిలో కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి రిలయన్స్ సపోర్ట్ లేకుండా ఆర్ ఈవెన్ విత్ రిలయన్స్ పార్టిసిపేషన్ మార్కెట్స్ ఏ దిశగా వెళ్తాయనుకుంటున్నారు? మార్కెట్స్ కన్సాలిడేషన్ మూడ్ లోనే ఉన్నాయండి. నిన్న మనం రిపీటెడ్ గా వార్నింగ్ ఇచ్చాము, నెక్స్ట్ 3-4 డేస్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ అని చెప్పేసి.
ఆ వొలటిలిటీ నిన్న కూడా చూసాం దాదాపు 200 పాయింట్స్ పాజిటివ్ గా ఉన్న నిఫ్టీ అన్నమాట దాదాపు నెగిటివ్ కి వెళ్ళి ఫేస్ వచ్చింది. ఐటీ స్టాక్స్ కనుక సపోర్ట్ ఇవ్వకుండా ఉండుంటే కనుక మా నిఫ్టీ వుడ్ హావ్ బిన్ 100-125 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యింది అన్నమాట. అయితే క్లియర్ గా మనం రిపీటెడ్ గా పాయింట్ అవుట్ చేసినట్టు లాప్ సైడెడ్ గా ఉంది రాదు, ఎందుకంటే వెరీ ఫ్యూ స్టాక్స్ నిఫ్టీ ని సస్టైన్ చేయగలుగుతున్నాయి, పుష్ చేయగలుగుతున్నాయి. గత 2-3 వారాల నుంచి కూడా చూస్తే లైక్ రిలయన్స్ గానీ సెలెక్ట్ గా బ్యాంక్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా సస్టైన్ చేసుకుని నిలబడింది నిఫ్టీ. ఇప్పుడు అన్నమాట ఆ సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు, మార్కెట్ హ్యాస్ టు రియాక్ట్. ఓకే, సో కుటుంబ వారి కాల్లో ఏదో ఇబ్బంది కనిపిస్తుంది మనకు, సో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం కుటుంబ వారితో పాటు బాలగారు రాజేంద్ర గారితో కూడా మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలగారు అలాగే కుటుంబరావు గారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అసలు గారు. సో రిలయన్స్ ప్రస్తుతానికి ఎక్సైట్మెంట్స్ అన్ని ప్రస్తుతానికి ఆ న్యూస్ ఫ్లో అయిపోయింది. సో రిలయన్స్లో కొద్దిగా కరెక్షన్ మనం ఇక్కడ నుంచి ఈ హైయర్ లెవెల్స్ నుంచి చూసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇందాక కుటుంబరావు గారు అన్నట్లుగా ఐటీ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ చూసాం అండ్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా వస్తున్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో డిమాండ్ మనం 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో ఐటీ స్టాక్స్ బాగా క్షీణించాయి, బట్ ఈసారి మాత్రం ఐటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కోవిడ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. ఎందుకంటే డిమాండ్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ వాళ్ళ డిజిటల్ బిజినెస్, అది క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర బిగ్ డేటా కావచ్చు, ఇటువంటి టెక్నాలజీస్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది. సో ఇంకా ఎటువంటి ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐటీ స్టాక్స్ లో? ఓ ఇట్స్ గోయింగ్ టు బి ఏ మల్టీ ఇయర్ ర్యాలీ అండి. డెఫినెట్లీ ఐటీ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ ద వరల్డ్. అంటే టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ అదర్ టెక్నాలజీ, అంటే ఐఓటీ, ఐఓఈఎం గతంలో మనం చాలా సార్లు చెప్పాం. సో డెఫినెట్లీ ఈ పాండమిక్ అనేది ఇట్ ఈస్ స్పీడ్ అండ్ అప్, అంటే చాలా ఫాస్ట్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది ఈవెన్ ఆర్థడాక్స్ అండ్ కన్వెన్షనల్ కంపెనీస్ చేస్తాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇట్ విల్ హ్యావ్ నెంబర్ వన్ పొజిషన్. అండ్ ఎస్పెషలీ మన ఇండియన్ కంపెనీస్ లో విప్రో విచ్ స్టార్టెడ్ మేబీ అ ఫ్యూ డేస్ బ్యాక్, వాళ్ళ కామెంటరీ వింటే వాళ్ళు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దట్ స్టాక్ ఆల్సో డిడ్ నాట్ పర్ఫార్మ్ వెరీ వెల్. అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విల్ డెఫినెట్లీ రీవ్యాంప్ ద ఎంటైర్ సెటప్. ఇంత ఇక ముందు ప్రాఫిటబిలిటీ అండ్ హై గ్రోత్ ఏరియాస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తామని చెప్పారు. నిన్న ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ప్రూవ్డ్. అఫ్ కోర్స్ టీసీఎస్ స్వల్పంగా తగ్గినా గానీ నథింగ్ టు వరీ అండి. ఐటీ విల్ లీడ్ ద కంపెనీస్, ఐటీ విల్ లీడ్ ఆల్ టెక్నాలజీస్. అలాగే మనం అమెరికాని కూడా చూసాం, ఫ్యాంగ్ స్టాక్స్ మీరు పదే పదే చెప్తూనే ఉంటారు. సో యూ షుడ్ హ్యావ్ ఐటీ కంపెనీస్ ఇన్ పోర్ట్ఫోలియో. మనం సెకండ్ లైన్ ఆర్ సెకండ్ రంగ్ ఐటీ కంపెనీస్ కూడా కొన్ని గతంలో చెప్పడం జరిగింది, లైక్ యూనో టాటా ఎలక్ట్రిక్ కానివ్వండి, సొనాటా కానివ్వండి, ఆర్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, సెన్సార్ టెక్నాలజీస్, ఎన్ఐటి టెక్నాలజీస్, ఇటువంటి కూడా వీఆర్ సీయింగ్ సమ్ రియలీ డీసెంట్ పర్ఫార్మెన్స్. సో హ్యావ్ దెమ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. బట్ ఓవరాల్ మార్కెట్ లో కొద్దిగా వెయిట్ చేయడం, అంటే రిలయన్స్ పక్కన పెడితే రిలయన్స్ విల్ నాట్ కరెక్ట్ మచ్, బట్ ట్రేడర్స్ కి యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మేబీ 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ బియాండ్ 5 ఇయర్స్ కూడా మనం గతంలో ఒక మాట కూడా చెప్పడం జరిగింది, రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి ద అమెజాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఇట్ కెన్ బి ద అమెజాన్ ఆర్ ద గూగుల్ ఆర్ ద ఫేస్బుక్ ఎనీథింగ్. సో అందరితో కూడా వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు, అందరూ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు రిలయన్స్ లో. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ విల్ బి ద ఫ్యూచర్ అండి, ఎస్పెషల్లీ వీళ్ళు 5G రోల్ అవుట్ చేసిన తర్వాత. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా అప్రమత్తంగా ఉంటాను. నిన్న మనకు ఒక కాలర్ అడిగారు ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మసిటికల్స్ కొనుక్కోవచ్చాను, ఎగ్జాక్ట్లీ 14th నాడు అది 830 రూపీస్ నుంచి నిన్న 630 రూపీస్ వచ్చింది. సో అటువంటి ప్రైస్ పాయింట్స్ చేజ్ చెయ్యొద్దు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్ అండ్ ద స్టాక్, వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. చాలా షార్ప్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బై డిక్లైన్స్ ఫ్రంట్ లైన్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇన్ ఐటీ లో అని చెప్పచ్చు. ఓకే అండి, రాజేంద్ర గారు నిన్నటి మనం యాక్షన్ కనుక ప్రైస్ యాక్షన్ గమనిస్తే ఐటీ స్టాక్స్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ నెలలో ఇప్పటిదాకా మనకు 11% పెరిగింది, ఇన్ఫోసిస్
రాత్రి ఏడిఆర్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ నిన్న ఐటీ కనుక లేకపోయింటే కనుక నిఫ్టీ వాజ్ క్లోజింగ్ మైనస్, చాలా 100 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయ్యేది. అండ్ విప్రో లాంటి స్టాక్స్ ఇంత మూవ్స్ అనేది ఆఫ్టర్ లాంగ్ టైమ్ చూసాం, అన్లెస్ దిస్ ఇస్ ఎ మేజర్ మేజర్ న్యూస్ ఏదైనా ఉంటే తప్ప. సో ఇంత రిజల్ట్స్ కి 18% 20% తిరగడం అనేది విప్రో మనం చూడలేదు. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, జియోటెక్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై హిట్ అవడం చూసాం. సో సిమిలర్ ట్రెండ్ మనకి 2 మంత్స్ బ్యాక్ ఫార్మా లో చూసాం మనం. సో అలాంటి మనీ ఫ్లడ్డింగ్ ఇన్ ఐటీ సెక్టర్ అనుకోవచ్చు లాస్ట్ 2 డేస్ గా మనం చూస్తే, ఎస్పెషల్లీ నిన్న బాగా మనీ రావడం చూసాం. మేబీ అది కంటిన్యూ అవ్వచ్చు ఇంకొంచెం కూడా, బట్ అగ్రెసివ్ గా ఇక్కడ కొనాల్సిన అవసరం అయితే కన్ఫీట్ లేదు. అన్లెస్ ఇట్ ఇస్ ఎ ట్రేడింగ్ బ్యాక్ విత్ స్టాప్ లాస్, ఎందుకంటే ఫార్మా కూడా మనం చూసాం ఒక ఇనిషియల్ ఫోర్ ఆఫ్ మనీ వచ్చినాక కొద్దిగా సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్ లోకి వచ్చాయి. సో ఆ కరెక్షన్స్ వస్తేనే ఐటీ లో ఎంటర్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మూవ్ తీసుకోవచ్చు, 10 to 15% కింద సెకండ్ ప్రైస్ పాయింట్స్ యాడ్ చేయాలి. అండ్ నిన్న ప్రైస్ యాక్షన్ లో రిలయన్స్ వాజ్ ఎక్సలెంట్ మూవ్ అండి. సో మనకి ఆపర్చునిటీ కూడా రావటం చూసాం. 1780 అనేది మనకి 20 డే మూవింగ్ యావరేజ్. సో 1978 నుంచి 1844 నిన్న క్లోజ్ అయింది, 1798 కూడా లో రావటం చూసాం. సో ఇలాంటి సెల్ ఆఫ్స్ లో రిలయన్స్ లాంటి స్టాక్స్ పిక్ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే దీనికి స్వింగ్ లో ఏదైతే ఉందో 1695 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో రిలయన్స్ ఎనీ ఫాల్ షుడ్ బి బాట్ ఇన్ స్టేజ్ లో మేబీ 1780 నుంచి 1720 వరకు ఆ 60 రూపీస్ డిమాండ్ జోన్ గా చెప్తాం. అండ్ 1695 స్టాప్ లాస్ పెడితే రానున్న రోజుల్లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ రాజీలో ఇది అస్ హై అస్ 2000 to 2100 దాకా ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చండి. ఈ స్టేజ్ లో రేంజ్ ఇప్పుడు 10,490 నుంచి 10,890 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అన్లెస్ ఈ 2 లెవెల్స్ బ్రీచ్ అవుతే తప్ప దే వోంట్ బి ఎనీ మేజర్ మూవ్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవాళ ఎక్స్పైరీ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ 10,800 కాల్ దగ్గర కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం 10,800 రాగానే అక్కడ సెల్ ఆఫ్ రావటం చూసాం. అండ్ అదే విధంగా 10,500 కాల్ ఆప్షన్ కూడా ఐ థింక్ లాంగ్ ఉన్నట్టు ఉంది. నా ఉద్దేశంలో ఈరోజు 10,500 కింద క్లోజ్ కాకపోవచ్చు డెఫినెట్ గా. సో ప్రాబ్లీ మేబీ అరౌండ్ 10,490 అలా వస్తే కనుక లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ 60 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను, బికాస్ బ్యాంక్ నిఫ్టీ లో మనకి 22,400 అబౌవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ 1,000 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 800 పాయింట్స్ అంతవరకు దేర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ 21,000 వస్తే కనుక అక్కడ లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు, 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి 400 to 500 పాయింట్స్ టార్గెట్స్ కోసం. రైట్, మార్కెట్స్ చాలా వోల్టైల్ గా ఉంటాయని మనం ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం, కుటుంబరావు కూడా ఇదే చెప్తున్నారు. సో ఈ వోల్టైలిటీని మనం టిల్ యుఎస్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ వోల్టైలిటీ, ఇలాగే గ్లోబల్ వోల్టైలిటీ, ఇది మన ఇండియన్ మార్కెట్స్ వోల్టైలిటీ మాత్రమే కాదు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వోల్టైలిటీలో మనం ఎలా ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఇటువంటివి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ కొత్త ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. సో వీళ్ళ కోసం మనం రాబోయే ఆదివారం నుంచి వెబినార్స్ కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in లో దీని వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంచుతున్నాం మీకు. వెబినార్స్లో పార్టిసిపేట్ చేద్దాం, ఎందుకంటే చాలామంది శనివారం మీరు పెడితే మాకు వర్కింగ్ డే ఉంటుంది, మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అని అనడంతో ఆదివారం నుంచి మనం నిర్వహించుకోబోతున్నాం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి, ఈ ఆదివారం రాబోయే ఆదివారం 8 గంటల నుంచి, అంటే డేట్ 19th. సో 19th నుంచి మనం వెబినార్స్ కండక్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ వీలైనంత వరకు ఇందులో ఎటువంటి డూస్ అండ్ డోంట్స్, ట్రేడింగ్లో ఎలా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే బిహేవియరల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇవన్నీ తప్పకుండా ప్రత్యేకించి కొత్త ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఈ వెబినార్స్కి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్ కూడా డిసైడ్ చేయడం జరిగింది మనం. ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో సార్. యా, మీ పేరండి? సార్ వివేక్. సార్ వివేక్, అడగండి వివేక్. సార్ ఇప్పుడు మనం ఇంట్రాడే చేయాలంటే పర్ డే, అంటే మార్నింగ్ సేల్ చేసి ఈవినింగ్ కల్లా బై చేయాలంటే మనము ఏ టైం చూస్ చేసుకుంటే మేనంటారు? ఏం చూస్ చేసుకోవాలి సార్ ఇంట్రాడేకి? సార్ ఇంట్రాడే కోసం ఏ కంపెనీలో చూస్ చేసుకుంటే మేనంటారు? ఏ స్టాక్ అని అడుగుతున్నారా మీరు? అవును సార్, స్టాక్స్ కి. ఏ స్టాక్ అనేది మీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. ఒకరోజు ఐటీలో అవకాశం కనిపిస్తుంది, మరొక రోజు రిలయన్స్లో కనిపిస్తుంది, మరొక రోజు ఒక చిన్న మిడ్ క్యాప్ కంపెనీలో కనిపిస్తుంది. అది ప్రతి రోజు మీరు కొన్ని స్టాక్స్ని మేబీ రాజేంద్ర గారు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు ఆయనకి?
స్టాక్ సెలక్షన్ ఫర్ ట్రేడింగ్ హలో డిఫైన్ చేసుకోవాలి హలో యా చెప్పండి రాజేంద్ర గారు ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే కనుక ఫస్ట్ థింగ్ మనం ఎఫ్ఎండో స్టాక్స్ చూస్ చేసుకోమని చెప్తాం రీజన్ ఏంటంటే దానిలో యాక్షన్ ఎక్కువ ఉంటుంది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్ వాటిల్లో కూడా మనం చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ టోల్స్ దాని తర్వాత రిలయన్స్ మేబీ ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకోవాలి బట్ మన ఓన్ పారామీటర్స్ మనం డిజైన్ చేసుకోవాలండి అట్లెస్ ఆ పారామీటర్స్ మీట్ అవుతే తప్ప మనం ట్రేడ్ చేయకూడదు సో మనం డిజైన్ చేసిన పారామీటర్స్ లో ఏది మీట్ అయినా కూడా ఎనీ స్టాక్ విచ్ వి కెన్ ట్రేడ్ అన్న ఉద్దేశం అండ్ ఎఫ్ఎండో లో చూస్ చేసుకుని ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశం సో రాజేంద్ర గారు చెప్పినట్లు మీరు ఓన్లీ స్టాక్ మాత్రమే కాదు ఇండెక్స్ లో కూడా అవకాశం ఉంటుంది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఆర్ ఇతర ఇండిసెస్ ఎక్కడైతే మీకు ఎఫ్ఎండ్ఓ ఆపర్చునిటీ ఉందో అండ్ ఆఫ్ కోర్స్ స్టాక్ సెలక్షన్ ఈజ్ ఏ మస్ట్ మీరు వీలైతే ఈ ఆదివారం వెబినార్కి మీరు హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి తర్వాత ఆర్కే రావు మెయిల్ పంపించారు ఆయన మన ప్యానలిస్ట్ మన అనలిస్ట్ గైడెన్స్ ఆధారంగా ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తున్నారు విప్రో కొన్నారు 243లో ధనుకా కొన్నారు 759లో ఎస్ఎల్ ప్రోపాక్ రిలయన్స్ ఐటీసీ భారతీయ ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ కూడా కొన్నారు సో వీటిలో ఎక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కుటుంబరావు గారు ఇది వొలటైల్ టైమ్స్ కాబట్టి ఆయన రిస్క్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో మనకి తెలియదండి అందుకని బట్ ప్రిఫరబ్లీ ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ పార్షియల్ గా లాకింగ్ చేసుకోవటం సేఫ్ అండి ఇలాంటి వొలటైల్ మార్కెట్స్ లో ఎందుకంటే షార్ప్ విప్సా మూవ్స్ ఉంటాయి కాబట్టి ఆ విప్సా మూవ్స్ లో ఎంత కరెక్షన్ వస్తుందని చెప్పలేండి రిలయన్స్ ఉంది నిన్న దాదాపు పై నుంచి 3.4% పైన పట్టడం కూడా చూసాం అట్లానే అనమాట ఇన్ఫోసిస్ నిన్న 6% పెరిగింది ఏడీఆర్ 12% పెరిగింది కాబట్టి ఇవాళ ఇన్ఫోసిస్ అనదర్ 5-6% గ్యాప్ అప్ ఓపెనింగ్ రావచ్చు అలాంటప్పుడు బుక్ చేసుకోవాలి రైట్ వెంకట కిషోర్ మెయిల్ పంపించారు ఆయన ఒక కోవిడ్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎస్బీఐ కార్డ్స్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ దీపక్ నైట్రైట్ ఇవి తీసుకున్నారు అలాగే తీసుకుందాం అనుకుంటున్నారు అలాగే డిక్సన్ నవీన్ ఫ్లోరైన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటివి చైనా బ్యాన్ చైనా అనే ఉద్దేశం తీసుకోవాలనుకుంటున్నారు సో బాలగారు ఎలా ఉంది ఈ పోర్ట్ఫోలియో గుడ్ పోర్ట్ఫోలియో అండి డౌటే లేదు ఇప్పుడు చైనా ఫ్యాక్టర్ పెట్టినా కూడా చైనా ఆర్ నో చైనా డిక్సన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరూ కూడా దే కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై గూడ్స్ టు all the leading brands Amber Enterprises is exclusively into air conditioning and Dixon is into electronics entertainment electronics and also white goods so netla and features kind of portfolio stocks anni kuda cheskochu but price chase cheyakunda or oka 3 to 4 month sap cheyamanta whenever there are sharp dips additional ga konachu okay garisha reddy amayo abayo garisha ane peru vichitranga undi lakshmi vilas bank స్టాప్ లాస్ చెప్పమంటున్నారు టార్గెట్ చెప్పాలట ఇది 23.60 రూపాయల్లో ఈ స్టాక్ కొన్నారట రాజేంద్ర గారు ఐ థింక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇస్ నాట్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ బుక్ చేసిన టైప్ స్టాక్ కాదు ఇది డెఫినెట్లీ సో మీ ప్రైస్ కింద 10% స్టాప్ లాస్ పెట్టుకోండి మేబీ అరౌండ్ 20 రూపీస్ దగ్గర ఐ థింక్ రివార్డ్ ఎంత కావాలనేది యూ షుడ్ చూస్ సో దిస్ ఇస్ నాట్ ఎ ట్రేడబుల్ స్టాక్ ఈవెంట్ బేస్డ్ ఏదైనా న్యూస్ వస్తే స్పైక్స్ వస్తాయి లేదంటే కనుక సైడ్ వేస్ ట్రేడ్ చేసుకోవాలి రైట్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో యా మీ పేరు అండి మార్నింగ్ అండి మార్నింగ్ నా పేరు సంజీవ్ అండి ఇది మారుతి సుజుకి 5900 ఇంకా బజాజ్ ఫైనాన్స్ 3400 లో ఉన్నాయండి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ కావచ్చు అంటారా ఎంటర్ ఒక 5 ఇయర్స్ గురించి 5 ఇయర్స్ గురించి మీరు ఆల్రెడీ కొన్నప్పుడు వెంటనే రివ్యూ చేసుకుంటున్నారు దగ్గర దగ్గర మీరు కొన్న ప్రైసెస్ దగ్గర ఉన్నాయి కదా కుటుంబరావు గారు ఇది టిపికల్ చాలా మంది చేసే మిస్టేక్ అండి ఆయన షార్ట్ టర్మ్ కోసం అని కొనుంటారు స్టక్ అయిపోయారు హై ప్రైస్ లో కొన్నారు కాబట్టి అందుకని ఇప్పుడు లాంగ్ టర్మ్ నేను వెయిట్ చేస్తానని అంటున్నారు వన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే రెండు మంచి స్టాక్స్ ఉన్నారు కాబట్టి అనమాట తిరిగి ఆయన బేస్ వచ్చే పాజిబిలిటీ ఉంది డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ అయితే లాస్ బుక్ చేయకుండా హోల్డ్ చేయమంటారు అండ్ ఇంకొకటి ఇందాక చెప్తా ఉంటున్నానండి మిస్టర్ వసంత్ గారు ట్విట్టర్ సైబర్ అటాక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అటాక్స్ అయింది నిన్న పోస్ట్ మార్కెట్ యుఎస్ లో ఇవాళంతా అది అక్కడ సంచలనం చేస్తుంది దాదాపు బరాక్ ఒబామా జెఫ్ బెజోస్ ప్రతి ఒక్కరికి ఇలాన్ మస్క్ అందరి అకౌంట్ లో కూడా కాంప్రమైజ్ అయింది అనమాట కాబట్టి సైబర్ సెక్యూరిటీ షేర్స్ తిరిగి లైమ్ లైట్ లోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నాను అట్లే ఇన్వెస్టర్ గా ఉన్నాను ఓకే అండి ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి మనం కనీసం ఒక 5% ఆఫ్ ది మెయిల్స్ కూడా తీసుకోలేకపోయాం సో ఇది పరిస్థితి చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అలాగే అఫ్కోర్స్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ చేస్తున్న సమయం ఇది కానీ చాలా
అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. మార్కెట్స్లో డబ్బు ఈజీగా రాదు, చాలా ఆచితూచి అడుగులు వేస్తూ పోర్ట్ఫోలియోస్ని మనం సవ్యంగా నిర్వహించుకోగలిగితే డెఫినెట్లీ మంచి లాభాలు సంపాదించుకోగలుగుతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అప్రమత్తత అవసరం, అండ్ ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ని ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.